టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమాంబ ఆలయం వద్ద కుప్పం పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ అభిమాని అని వారు కొనియాడారు. ప్రజల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. ఎలక్షన్ కూడైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఆయన స్వయాన జీవితంలో ఆయనది ఐరన్ షాప్ ఉందన్నమాట. దాంట్లో సంపాదించి 101 వంకాయలు కొడతామని ముక్కుపొడి చేర్చుకున్నారు. ఈరోజు 101 వంకాయలు కొట్టి హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి 30 రోజుల్లో 30 హామీలు పూర్తి చేసుకున్నందుకు గొప్పగా విజయం సాధించిన మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన 101 వంకాయలు గంగమ్మ తల్లికి ప్రదర్శనంగా చేసి ఇక్కడ ముక్కుపుడి తీర్చుకున్నారు. ఈయన మన 18వ వార్డులో ఉండే సీనియర్ సిటిజన్ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు గారికి వీర అభిమాని. ఆయన సుబ్రహ్మణ్యం ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్, కుప్పం టు పేర్నంబట్ బస్సులో తిరిగిన వ్యక్తి, మంచి కుప్పంలో పుట్టి పెరిగిన ఎన్టీ రామారావు గురించి కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మా బూనమ్మ గారి గురించి కానీ, ఇంకా నారా లోకేష్ గారి గురించి కానీ అంతా ఆయన వీర అభిమానిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ముక్కుపుడి ఈరోజు తీర్చుకు